ీ తగ్గచ్చు ఇది నిపుణులు తాజాగా చెప్తున్నటువంటి అంశం ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారాన్ని గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది ఆర్థిక అనిశ్చితులు ధరల భారంతో జీవన వ్యయాలు అధికమవడం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం దిగుమతి సుంకాల పెంపు వల్ల పొత్తడి ధర ఇతర దేశాలతో పోలిస్తే మరింత పెరగడం వంటి వినియోగదారుల సెంటిమెంట్కి ప్రతికూలంగా మార్చే అవకాశం ఉందని తాజా నివేదికలో పేర్కొంది అయితే రుతుపవనాలు బాగుంటాయని అంచనాలు పరిమిత శ్రేణులోనే ధరల పెరుగుదల ఉండే పరిస్థితులు బంగారానికి అనుకూలించవచ్చని చెప్పింది ఏడాది మొత్తం మీద ఎనిమిది వందల టన్నుల పసిడికి గిరాకీ లభించవచ్చని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల తొంభై ఏడు టన్నుల పుత్తడి గిరాకీ లభించింది ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ వల్ల బంగారానికి మరింత పారదర్శక వివరణగా భారత్ మారడమే కాక అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్తూ ఉన్నారు ఓవరాల్గా అయితే అంతర్జాతీయంగా కూడా గిరాకీ ఎనిమిది శాతం తగ్గింది ఏప్రిల్ జూన్లో అంతర్జాతీయంగా బంగారానికి ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ నాలుగు టన్నుల మేర గిరాకీ తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇదే కాలంలో గిరాకీ ఒక వెయ్యి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది టన్నుల కంటే ఇది ఎనిమిది శాతం తక్కువ డబ్ల్యూజీసీ వెల్లడించింది పసిడి ట్రేడెడ్ ఫండ్ల నుంచి పెట్టుబడులు తరలిపోవడం కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు తగ్గడం కూడా ఇందుకు కారణాలుగా చెప్తుంది అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు బంగారం సగటు ధర పద్దెనిమిది వందల పదహారు డాలర్ల నుంచి పద్దెనిమిది వందల డెబ్బై డాలర్లకు పెరిగింది అయినా డిమాండ్ అయితే తగ్గుతోంది అన్నటువంటిది వీళ్ళ అంచనా